నాలుక నిప్పు లాంటిది, ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. ఎండుకర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో కాలక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగే మంచివారిని కూడా చెడుగా పరిగణించక తప్పదు. ఓడిపోతాను అనే భయం మనిషిని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైనా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకు అర్హత ఉందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో పరిశీలించుకో మరోసారి. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతీ కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తే కలుగుతుంది. వంకర మనుషుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అనగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. సాటి వారికి సాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరినీ తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. ఏమీ తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలి అంటే మాత్రం జీవితకాలం సరిపోదు. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్న. నిజం తెలుసుకునేంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. అనుకున్నామని అన్నీ జరగవు, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ అవి మనకు దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచేటప్పుడు తెలుస్తుంది. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, రెండు రెట్లు నడవండి, మూడు రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది మన చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అన్న విజ్ఞత మాత్రం మన మస్తిష్కంలో ఉండాలి. 100 కుక్కలు ఒక్కటే ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఎప్పుడూ నిజం కాదు. గెలుపు అనేది మన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, కానీ గెలుపే మన గమ్యం కాదు. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకానితనం అయిపోయింది. కష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ కష్టపెట్టరు, ఇష్టం విలువ ఎవరినీ వదిలిపెట్టరు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. నీకంటే చిన్నవాడిని నువ్వు ఇప్పుడు కొడితే వాడు నీకంటే బలవంతుడైనప్పుడు తప్పక తిరిగి దెబ్బ కొట్టగలడు. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే, నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తుంటారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. మనందరికీ సమానమైన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ సమానమైన అవకాశం మాత్రం ఉంటుంది. రెండు విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన.
విత్తనం తేలికగా విసిరివేయబడిన చోటే వృక్షంలా బలంగా ఎదుగుతుంది. అలాగే మనల్ని తేలికగా తీసివేసిన వాళ్ళ ముందే వాళ్ళు తల ఎత్తుకుని చూసేంత ఎత్తుకు ఎదగాలి. చెయ్యి చాచి డబ్బులు అడిగే వారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆకలి అన్న వాళ్లకు పట్టెడు అన్నం పెట్టడం మన మానవత్వం. బాగా భుజించేవారు కాదు, భుజించిన దాన్ని జీర్ణం చేసుకునేవారే ఆరోగ్యవంతులు. బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకునేవారు ధనవంతులు. పూచే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఒక బంధం కలకాలం నిలవాలంటే నమ్మకం, విశ్వాసం, గౌరవం, సమాచారం అనే నాలుగు విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు, రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నారంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. గాడిద మనల్ని తన్నించి గాడిదను మనం తన్నాలేం. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకి దూరంగా ఉన్నట్టే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మేలు. స్నేహం ఎప్పుడు సమయాన్ని, డబ్బును చూడదు, కేవలం ప్రేమను మాత్రమే చూస్తుంది. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. మన జీవితం మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే. మన అనుకున్న వారు మనలో ఊపిరి ఉన్నంత వరకు మనతోనే ఉంటారు. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు, గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు, నేనున్నాననే భరోసా ఇవ్వడానికి చక్కటి నేస్తం చాలు. చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు. మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను అర్థం చేసుకునేవారే ఆత్మీయులు. నీ జీవితంలో నీకు చెడు చేసిన వారిని, మంచి చేసిన వారిని, కన్నీళ్లు పెట్టించిన వారిని, కన్నీళ్లు తుడిచిన వారిని, మోసం చేసిన వారిని, సహాయం చేసిన వారిని అందరినీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేయాలి.